దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ప్రభు పేరట ఆయన దాసునిగా చెప్తున్నాను, చింతపడద్దు. దేనికి మనం దేనికి చింతపడద్దు. మన దేవుడు ఉన్నాడు, మంచి దేవుడు. మన దేవుడు మన గురించి చింతపడుతున్నాడు. ఆయన మనల్ని ఏ విధంగా బయటపెట్టాలా, ఏ విధంగా మన కష్టాలు తీర్చాలా, ఏ విధంగా ఈ బాధల నుండి మనల్ని విడిపించాలా అని మన గురించి చింతపడి మంచి దేవుడు మనకున్నాడు. మీ చింతలు, యావత్ చింతలు అన్నీ ఆయన మీద వేసేయండి, ఆయన చూసుకుంటాడు. మీరు నిష్ఠగా శ్రద్ధగా ఆయన భక్తి చేయండి. ఆయన సేవిస్తూ, ఆయనకు భయపడుతూ, ఆయన చెప్పిన వాక్యాలు ధ్యానం చేస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, సన్నిధికి శ్రద్ధగా వస్తూ, సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, ఇలా మనం చేయాల్సిన భక్తిని మనం శ్రద్ధగా చేస్తూ దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉంటే మన గురించి ఆయన చింతపడతాడు. మనకి ఏమేం చేయాలో, ఏ టయానికి ఏమేం చేయాలో, మన గురించి అన్నీ ఆయన చింతపడి, మన గురించి అన్నీ ఆయన ఆలోచించి, మనకి ఏ టయానికి ఏది కావాలో అన్నీ మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు. ఆయన భక్తిని గురించి మనం ఆలోచిస్తూ, ఆయన భక్తిని మనం శ్రద్ధగా చేస్తూ ఉంటే మనకి ఏ టయానికి ఏది కావాలో అదంతటి గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఆయన బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 9వ వచనంలో అక్కడ మాట రాయబడి ఉంది. ఇజ్రాయేలీ గురించి మాట్లాడుతూ అంటాడు, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు అని. అంటే ఇజ్రాయేలీకి ఎప్పుడు బాధ వచ్చినా సరే, వారు ఎప్పుడు బాధపడినా సరే ఆయన బాధపడ్డాడంట. ఆ బాధ ఆయనదైనట్టు. మన దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. మనం ఇక్కడ బాధపడుతుంటే అనేక మంది మనల్ని చూచినవారు మనల్ని దగ్గరికి వచ్చి బాధపడొద్దక్క, బాధపడొద్దమ్మా, బాధపడొద్దన్న అంటారు. కానీ ఆ బాధ వాళ్ళదైనట్టుగా ఫీల్ అవ్వరు వాళ్ళు. కానీ మన దేవుడు అలా ఫీల్ అవుతాడు. మనకు బాధపడితే ఆ బాధ ఆయనది అన్నట్టుగా ఆయనే ఆ పొజిషన్ ఉంచుకుని ఆయన మన బాధలో ఆయన బాధపడే దేవుడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. 40వ కీర్తనలో దావీదు ఆ దేవుణ్ణి బట్టి ధైర్యంగా అంటాడు. 17వ వచనంలో నేను శ్రమలు పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు అంటాడు. అంటే శ్రమలలో ఉండి నేను చాలా నలిగిపోతున్న దీనుడిని అయిపోయాను, నన్ను ఆయన తలంచుకుంటున్నాడు, నన్ను ఆయన తలంచుకుంటున్నాడు. ఎలా నన్ను బయట పెట్టాలా, ఎలా ఈ శ్రమంలో నుండి నా బిడ్డను నేను విడిపించాలా అని నా గురించి తలస్తున్నాడు ఆయన. ప్రియ దైవ జనాంగమ, మీరంతా ఆయన తలంపులో ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన, మీ గురించి తలస్తున్నాడు ఆయన, చింతపడుతున్నాడు ఆయన, మీ గురించి బాధపడుతున్నాడు. మన దేవుడు మంచి దేవుడు అండి. మీరు నమ్మండి, మీరు నమ్మినట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. నేను నమ్ముతున్నాను, నా దేవుడు నా గురించి చింతపడుతున్నాడు, నా దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు, నా దేవుడు నా గురించి బాధపడుతున్నాడు. ఆయన ఖచ్చితంగా నేనున్న బాధలు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన బాధపడ్డాడో ఖచ్చితంగా మన బాధ తీరిపోద్ది, ఆయన చింతపడ్డాడో మన చింత తొలగిపోద్ది, ఆయన మన గురించి కన్నీరు పెట్టాడో మన కన్నీరు తొలగిపోద్ది. అక్షరాలు ఇది జరిగింది. ఒక్కసారి మనం పరిశీలిస్తే యోహాను శుభవార్తలో 11వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 33వ వచనంలో ఒక్కగానొక్క తమ్ముణ్ణి కోల్పోయిన ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ ఇద్దరు అక్కలు ఆ తమ్ముణ్ణి కోల్పోయి దుఃఖంలో మునిగి ఉన్నారు. వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి ఓదార్చడానికి. వెళ్ళేటప్పటికీ ఇప్పుడు వాళ్ళు యేసయ్యను చూసేటప్పటికి మరెక్కువ ఏడుస్తున్నారు. 33వ వచనంలో మరెక్కువ ఏడుస్తున్నారు. వారు ఏడ్చుటయో, ఆమెతో కూడా వచ్చిన యూదులంతా ఏడ్చుటయో యేసు చూచి కలవరపడ్డాడంట. ఆయన
ఆయన కలవరపడ్డాడంట, ఆత్మలు మూలిగాడంట. ఆయన కలవరపడ్డాడు, ఆయన మూలిగాడు. ఇక 35వ వచనం చూస్తే యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట, అంటే ఆయన కూడా ఏడ్చాడు, ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. మనం ఏడిస్తే మనతో ఏడ్చే దేవుడండి, మనం చింతపడితే మన గురించి చింతపడే దేవుడండి, మనం బాధపడుతూ శ్రమలలో ఉంటే మన గురించి ఆలోచించే దేవుడండి, మనం బాధపడితే మన యావత్ బాధలో మన కోసం బాధపడే దేవుడండి. ఎంత మంచి దేవుడండి. ఇక్కడ వీళ్ళు ఏడుస్తుంటే, వీరు దుఃఖపడుతుంటే ఆయన కలవరపడ్డాడంట. కలవరపడటం మాత్రమే కాదు, ఆయన మూలిగడంట ఆత్మలో. మూలగటమే కాదు, ఆయన ఏడ్చాడంటండి, ఆయన కూడా ఏడ్చాడంట. ఏడ్చిన తర్వాత కన్నీళ్లు విడిచి, అమ్మా ఎక్కడుంచారో చెప్పండి అంటే సమాధి దగ్గర తీసుకుని వెళ్ళారు. అమ్మా రాయి తీయండి అన్నారు, రాయి తీశారు. ఇప్పుడు నిలబడి అక్కడ ప్రార్థన చేసి ఆ లాజర్ను బయటికి పిలిచాడు. లాజరు బయటికి రా అన్నాడు. సమాధిలో ఉంచబడి పాతి పెట్టబడిన 4 రోజుల తర్వాత వెళ్ళి 4 రోజుల తర్వాత రమ్మంటే బయటకు వచ్చాడండి. ఎంత అద్భుతం అండి. ఇప్పుడు ఆ ఇంటిలో ఎంత ఆనందం, ఆ ఇంటిలో ఆ 4 రోజులు ఎంత దుఃఖంలో ఉన్నారో ఆ దుఃఖాన్ని అప్పటికప్పుడు ఆనందంగా మార్చాడు. ఈరోజు నా వాగ్దానం వింటున్న మీ దుఃఖం కూడా అలా ఆనందంగా మారబోతుంది. మీ కన్నీళ్లు కూడా దేవుడు ఎలా తుడవబోతున్నాడు, మీ బాధను కూడా దేవుడు ఎలా తీర్చబోతున్నాడు, మీ సమస్యలకు కూడా ఎలా పరిష్కారం ఇవ్వబోతున్నాడు. నమ్మండి, మన దేవుడు మన గురించి చింతపడుతున్నాడు, మన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు, మన దేవుడు మన గురించి బాధపడుతున్నాడు. ఖచ్చితంగా మన బాధలు తీరుస్తాడు ఆయన, ఖచ్చితంగా మన దుఃఖం తొలగిస్తాడు ఆయన. నమ్మండి, మనం నమ్మిన ప్రకారం మన మంచి దేవుడు మనందరి జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీరెంత మంచి దేవుడు అయ్యా. మా గురించి మీరు చింతపడే దేవుడువా, మా గురించి మీరు ఆలోచించే దేవుడువా, మా గురించి మీరు బాధపడే దేవుడువా, మా గురించి కన్నీళ్లు కరిచే దేవుడువా. ఎందుకయ్యా మా మీద మీకు ఇంత ప్రేమ? ఏముందయ్యా మాలో పరిశుద్ధత, ఏముందయ్యా మాలో మంచితనం? ఎందుకు ఉపయోగపడని దౌర్భాగ్యమైన మా పట్ల ఎంత ప్రేమయ్యా మీకు! మమ్మల్ని ఇంత అమితంగా ప్రేమిస్తున్న యేసయ్యా, మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞతలు. ప్రభువా, మమ్మల్ని బాధల నుండి మీరు విడుదల పరచబోతున్నాను, స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దయచేసి వాగ్దానం నెరవేర్చి, వారి బాధలు తీర్చి, వారి పరిస్థితులు మార్చి, వారి కన్నీళ్లు తుడిచి, నోటి నిండా నవ్వు వారికి ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమే నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.